పార్లమెంట్లో టీడీపీ ఎంపీల ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి ప్రకటన చేసినా ప్రధాని హామీ ఇచ్చినా ఆందోళనలు కొనసాగుతాయని టీడీపీ ప్రకటించడంతో రాజకీయ రసవత్తరంగా మారింది. నిధులు ఇవ్వాల్సిందే, ఏపీకి న్యాయం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు ఎంపీలు. ఆర్థిక మంత్రి జైట్లీ ఇచ్చిన హామీలకు కేంద్రం కట్టుబడి ఉండాలని, నిర్దిష్ట గడువుకు ఇవ్వాల్సిందేనన్నారు. కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటించేంత వరకు ఆందోళన కొనసాగించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఆందోళనలు ఆపొద్దని ఎంపీలకు సూచించారు. దీంతో ఢిల్లీలో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. మరోవైపు కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇంట్లో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యి పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. అటు వైసీపీ ఎంపీలు సైతం తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. కాసేపట్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ ను కలవనున్నారు వైసీపీ ఎంపీలు. పార్లమెంట్లో ఇవాళ కూడా నిరసనలు తెలియజేయాలని నిర్ణయించారు. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మోసం చేశాయంటూ ఆరోపించారు వైసీపీ నేతలు. అన్నిటికీ చూస్తాం చేస్తాం అంటే కాదని, అసలు ఎప్పటిలోగా అమలు జరుపుతారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు వైసీపీ ఎంపీలు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో గత 2 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు వైసీపీ ఎంపీలు. ఇవాళ కూడా నిరసనలు చేస్తామన్నారు ఎంపీలు. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీల కార్యాచరణ ఎలా ఉండబోతోంది, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైసీపీ ఇప్పటికే తన నిరసనను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. ఈ భేటీలో కూడా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత హోంశాఖది కాబట్టి చట్టాన్ని యథాతథంగా అమలు చేసే విషయంలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని తెలియజేయడంతో పాటు అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని త్వరితగత నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి స్పష్టమైనటువంటి హామీ అన్నది మరింత స్పష్టంగా ఉండాలి అన్న అంశాన్ని కూడా వైసీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రితో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా తిరిగి కేంద్ర హోంమంత్రిని కలిసిన తర్వాత పార్లమెంట్ చేరుకున్న తర్వాత ఎంపీలు తమ నిరసనను నిన్నట్లాగానే పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద తమ నిరసనను కొనసాగించడం, ఆ తర్వాత సభలో కూడా తమ నిరసన కొనసాగుతుంది. నిన్న రాత్రి కూడా చివరి గంట వరకు కూడా మిథున్ రెడ్డి మాట్లాడేంత వరకు కూడా తమ నిరసనను కొనసాగించారు. ఆ తర్వాత టీడీపీ కూడా తమ నిరసనను కొనసాగించాలని ఉంది, ఎందుకంటే నిన్న చేసినటువంటి హామీ అంత సంతృప్తికరంగా లేదు. అయితే ఇచ్చినటువంటి హామీకి నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి కూడా ఉండాలి, ఎప్పట్లోగా దీన్ని పూర్తి చేస్తారు, రాష్ట్రానికి నిధులు సమకూర్చుకునే విషయంలో ఉన్నటువంటి ఒక కాలపరిమితి విధించినట్లయితే ఆ మేరకు ప్రజలకు కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలపరిమితి ఎంతలోగా ఈ నిధులు రాష్ట్రానికి వస్తాయి, రాష్ట్రానికి సమకూరుతాయి అన్న అంశంపై కూడా ఒక స్పష్టత ఉండాలి అన్న అంశంపై వీళ్ళు పట్టుబడుతున్నారు. ఆ మేరకు మరికొద్ది సేపట్లో కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి నివాసంలో టీడీపీ ఎంపీలంతా సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో టెలికాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి దిశానిర్దేశం మేరకు తదనంతరం చేయబోయేటువంటి కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ లో ఉభయ సభల్లో కూడా తమ నినాదాలను నిరసనలను కొనసాగిస్తున్నటువంటి ఏపీ చెందినటువంటి అన్ని పార్టీల ఎంపీలు కూడా ఈ రోజు రాజ్యసభలో కూడా తమ నిరసనను కొనసాగించున్నారు. డాక్టర్ కేవీ రామచంద్రరావు చేసినటువంటి తన పోరాటాన్ని మరింత కొనసాగించేందుకే ఉద్యుక్తులయ్యారు. అయితే ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ గా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు చాలా సభను చాలా హుందాగా చాలా సజావుగా సాగేందుకు ఇలాంటి అడ్డంకులు ఉండకూడదు, సభ గౌరవాన్ని కాపాడాలంటూ కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే నిరసనకు దిగే ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసే అంత మేరకు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు పరిణామాలు చాలా ఉత్కంఠత నెలకొనే అవకాశం ఉంది, ఎందుకంటే లోక్సభలో కూడా తమ నిరసన కొనసాగిస్తున్నారు, అదేవిధంగా రాజ్యసభలో కూడా తమ నిరసన కొనసాగించేందుకే ఏపీ ఎంపీలు నిర్ణయించుకున్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ఎంపీలంతా కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను రక్షించండి, ఆంధ్రప్రదేశ్ ను విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని హామీలను వెంటనే పూర్తి చేయండి, 5 ఏళ్ల పదవీ కాలం పూర్తి కానున్న తరుణంలో 4 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఎలాంటి ఆర్థిక సహాయం పొందకపోవడంతో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోతుంది, అన్ని రాష్ట్రాలకు సమానంగా అభివృద్ధి చెందాలంటే వ్యక్తిగతన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలి, ఆ మేరకు పొరపాటును అందిస్తేనే ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధిని సాధిస్తుందన్న అంశాన్ని ఏకపక్షంగా అందరూ కూడా వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఎలాంటి రైట్ ప్రసాద్ థ్యాంక్ యూ